हेलो तेलुगुवन फैशन पीपल, दिस इज सुनील। इप्पुडु मनं प्रिंसेस कट कॉलर ब्लौज एलानो नेर्चुकुंदाम। दानिकि कावाल्सिन स्केल स्ट्रेट स्केल ओकटी, कर्व स्केल ओकटी, मार्क चौक, सीजर। इप्पुडु एलानो चूपिस्तानु मीकु। बैक ओपन अंडि, बैक ओपन काबट्टि फस्ट नेनु बैक कट चेसुकुंटानु। దీనికి స్లీవ్స్కి వాళ్ళు లైనింగ్ వద్దన్నారు. సో మీకు ఎలానో చూపిస్తాను. ఇది మెయిన్ లైన్, ఇది ఖర్చు గురించి లైన్. టూ లైన్స్, హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది. ఇక్కడ నుంచి పొడవు కొలుచుకోవాలి. పద్నాలుగున్నర పొడవు ఉందండి. పద్నాలుగున్నరకు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ కూడా కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకోవాలి. 15 కాలర్ నెక్ కాబట్టి మనం ఇక్కడి నుంచి ఆమోల్ డౌను 7.5 నుంచి 8 దాకా తీసుకోవచ్చండి. 7.5 8 దాకా తీసుకోవచ్చు. ఎందుకంటే డౌన్ ఉంటుంది కాబట్టి, కాలర్ డౌన్ తీసుకోవాలి. కాలర్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ వస్తుంది. దీనికి ఈ లైన్స్ తీసుకుంటాను. షోల్డర్ వచ్చేసి 15 ఉందండి. 15లో రెండో భాగం చేస్తే 7.5 7.5కి ఇక్కడ మార్క్ చేసుకుంటాను. ఇంకా కాలర్ నెక్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5కి మార్క్ చేసుకోవాలండి. కాలర్ నెక్కి నెక్ కటింగ్ అవుతుంది కాబట్టి ఇది 9 ఇంచీలు అంటే 36 చెస్ట్కి 9 ఇంచీలు. నాలుగో భాగం పెట్టుకోవాలి. 9 ఇంచీలు వస్తుంది. 9 ఇంచీలు పెట్టుకున్నాను నేను. ఇది 31 ఉందండి. నడుము 31 అంటే 31కి నాలుగో భాగం పావు తక్కువ ఎనిమిదికి మార్క్ చేసుకున్నాను. ఇంకా వెనకాల డాట్స్ వస్తాయి కాబట్టి దానికి ఒక ఇంచు ఎక్కువ యాడ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ లైన్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఖర్చుకి మీ ఇష్టం. మీరు 1.5 నుంచి 2-3 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. 2 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ లైన్ ఒకటి గీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్, ఆమోల్ షేప్ గురించి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచీలు మార్క్, దేనికైనా 4 ఇంచీలు మార్క్ తీసుకోవాలండి. పెద్ద సైజ్ కానీ చిన్న సైజ్ కానీ. మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. 4 ఇంచీల మార్క్ మధ్యలో ఉంటుంది. పొడవు 4 ఇంచీలు, విడ్త్ 4 ఇంచీలు, పొడవు 4 ఇంచీలు. ఇవి లైన్స్ గీసుకోండి. ఇలా 3 కలుపుకోండి లైన్స్. ఇది మనం కాలర్ నెక్ కాబట్టి ఇలా ఎక్కువ మీకు ఎక్కువ డీప్ ఎక్కువ రాదు, ఇలానే వస్తుంది. ఇంకా ఇక్కడ షేప్ కూడా వస్తుందండి. ఇలా కొంచెం షేప్ తీసుకోవాలి. కట్ చేస్తున్నాను. సేమ్ మార్కింగ్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి. ఇది కుట్టు గురించి. ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టు రావాలి. మార్క్ చేసేసుకుంటారు. ఇలా మార్క్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఈ మార్కింగ్స్ ఇవి. కొంచెం ఇలా షేప్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి అటు సైడ్ చేసానండి. ఫ్రంట్ క్లోజ్గా ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి మనం 1/2 ఇంచ్ పెంచుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ బెస్ట్ వైపు కరెక్ట్ కూర్చోడానికి 1/2 ఇంచ్ పెంచుకుంటారు. బ్యాక్ నుంచి ఫ్రంట్ 1/2 ఇంచ్ డౌన్ దిగాలి. ఇంకా ఇక్కడ 1 ఇంచ్ లూజ్ పెట్టాలి. ఇక్కడ 2 ఇంచీలు లూజ్ పెట్టాలి. అంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్రిన్సెస్ కట్ గురించి మీకు
ఇది మనం మళ్ళీ సేమ్ బ్యాక్ బ్యాక్ ఎలానో పరచుకున్నాము, దాని విధానంగా కట్ చేసుకొని తర్వాత మీకు షేప్ ఎలానో చూపిస్తాను మీకు. ఫ్రంట్ కొంచెం డీప్ దించుకోవాలండి, ఇంకా ఇంచున్నర దాకా డీప్ దించుకొని నెక్ కట్ చేసుకోవాలి. విడత అలాగే విడత అలానే ఉండాలి, డీప్ దిగాలి. దీనికి ఫ్రంట్ పార్ట్ కొంచెం షేప్ తీసుకోవాలండి, ప్రతి దానికి దేనికైనా షేప్ తీసుకోవాలి కొంచెం. ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడి నుంచి మనం 11 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి, 11 నుంచి 10.5కి వాళ్ళు బెస్ట్ పాయింట్ని బట్టి. ఇది మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులే తీసుకోవాలి, ఏ సైజ్కైనా 4 ఇంచులే తీసుకోవాలి. ఇది కూడా 4 ఇంచులు పెట్టాం కదండి, 4 ఇంచులు సాఫ్ట్ ఈ లైన్ నుంచి ఇక్కడి నుంచి ఇది 4 ఇంచులు, 4 ఇంచులకి 1/2 ఇంచ్ తక్కువ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్ వస్తుంది 1/2 ఇంచ్ కాబట్టి. దీన్ని మనం ఇలా షేప్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఈ 2 ఇంచులు మనం ఈ 2 ఇంచులని ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచులు చేసుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇలా షేప్ వస్తుంది. షేప్ తీసుకొని ఇది ఇదో పార్ట్ అయిపోతుంది, అదో పార్ట్ అయిపోతుంది. ఇక్కడ నాచ్ ఇక్కడ నాచ్ ఇంకా ఇక్కడ మీకు కొంచెం ఇలా తగ్గించుకుంటే మీకు ఇక్కడ షేప్ అనేది ఫోల్డింగ్ రాకుండా నీట్గా కూర్చుంటుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలాగో నేర్చుకున్నామండి, ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇప్పటిదాకా మనం లైనింగ్ కటింగ్ ఎలానో చూసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలానో నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, బ్యాక్ ఓపెన్ కాబట్టి మీరు ఇది బ్యాక్ పార్ట్, ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఫ్రంట్ ఇది ఫ్రంట్, ఇక్కడ ఇది ప్రిన్సెస్ కట్. ఇక్కడ చేతులు వస్తాయి, అది నేను మీకు చూపిస్తాను ఎలానో. దీన్ని కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకున్నా పర్లేదు, మీరు అటాచ్ చేసుకున్నప్పుడు సైడ్ నుంచి ఎత్తేసుకుంటే సరిపోతుంది. ఇందులో మీకు చేతులు ఎలానో చూపిస్తాను. ఇది కూడా 2 లైన్స్ వేసుకోండి. ఒకటి ఖర్చు గురించి, చేయి పొడవు వచ్చేసి 4.5 అండి, 4.5 ఇక్కడి నుంచి ఇక్కడ 4.5 మార్క్ వేసుకొని 5 ఇంచులకి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు గురించి మార్క్ ఇచ్చాను. ఇది 13 ఇంచులు లూజ్ అండి, అంటే 13 రెండో భాగం 6.5. ఆమ్ హోలు 17 రెండో భాగం ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు చూసుకోండి. 17కి ఇలా కొద్దిగా క్రాస్ పెట్టుకుంటే, టేప్ కొంచెం క్రాస్ పెట్టుకొని చూసుకోండి సరిపోతుంది. లేదా అంటే మీరు ఇలా కూడా చూసుకోవచ్చు, 3 ఇంచులకి పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి యామోల్ డౌన్ 3 ఇంచులకి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీ ఉంటుంది మీకు. ఈ లైన్ గీసుకుంటాను ఇలా, దీనికి ఈ లైన్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మీకు ఇది.
షేప్ ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ రావాలండి సేమ్ ఇలానే బ్యాక్ కొద్దిగా ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నాచ్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నాచ్ పెట్టుకుంటే ఫ్రంట్ అని తెలిసిపోతుంది కాలర్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలానో చూపించాను మీకు మనం కాలర్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలానో నేర్చుకున్నాం ఇంకా మీకు ఏమైనా నేర్చుకోవాలి అని ఉంటే కింద కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ